16 మే 2014 భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికలలో 282 సీట్లు గెలుచుకుని నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా ఈ దేశానికి అందించింది. ఈ విజయం వెనుక అప్పుడున్న ఏకైక కారణం నమో అనే ఒక పేరు, అదే నరేంద్ర మోడీ అనే ఒక హవా. దేశం మొత్తం నరేంద్ర మోడీ మీద నమ్మకంతో అంత పెద్ద విజయాన్ని అందించింది. ఇది ఎంత పెద్ద విజయం అంటే, పార్లమెంటులో లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా ఉండాలి అంటే అవతల పార్టీకి మొత్తం సీట్లలో 10% రావాలి, అంటే 545లో 55 గెలవాలి. కానీ ఏ ఒక్క పార్టీ కూడా సింగిల్గా 10% సీట్స్ గెలవలేదు, అంటే దేర్ ఇస్ నో అపోజిషన్ లీడర్ ఇన్ ద హౌస్. 26 మే 2014 నుండి ఇప్పటి వరకు కూడా ఈ పోస్ట్ ఖాళీగా ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు ద చెరిష్మా ఆఫ్ నరేంద్ర మోడీ. అలా 2014లో ప్రధానమంత్రిగా అడుగుపెట్టిన మోడీ 2019లో కూడా మళ్ళీ పీఎం కుర్చీని చేపట్టారు. అయితే గడిచిన ఈ 2 ఎలక్షన్స్లో నరేంద్ర మోడీ గారు అనేక హామీలను ఇవ్వడం జరిగింది. వీటిలో ఎన్నింటిని నెరవేర్చారు? ఈ 10 ఏళ్ల మోడీ గారి నాయకత్వంలో మన దేశం ఎంత ముందుకెళ్ళింది? అలాగే మోడీ గారు మళ్ళీ గెలుస్తారా? పిరేక్ బార్ మోడీ సాధ్యమేనా? వెల్కమ్ టు వేణు టాక్స్. అది 2016 నవంబర్ 9. మోడీ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే తీసుకున్న మోస్ట్ సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ డెసిషన్ అదేంటో కాదు, డిమానిటైజేషన్. ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు మోదీ గారు చెప్పిన మాట, నాకు 50 రోజులు టైం ఇవ్వండి, మీరు గొప్ప మార్పును చూస్తారు అని చెప్పారు. నిజానికి ఇది ఎంత వరకు సక్సెస్ అయింది? మీకు తెలుసా, గంటలు గంటలు క్యూలలో నిలబడి హాస్పిటల్లో సరైన సమయానికి డబ్బులు అందక ఇలా రకరకాల కారణాల వలన 150 మంది దాకా చనిపోయారు డిమానిటైజేషన్ వలన. నిజానికి డిమానిటైజేషన్ ప్రధాన ఉద్దేశం బ్లాక్ మనీని వెనక్కి తీయడం, అలాగే దేశంలో సర్క్యులేట్ అవుతున్న ఫేక్ కరెన్సీకి అడ్డుకట్ట వేయడం అండ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ని ప్రమోట్ చేయడం. అయితే ఆర్బీఐ డేటా ప్రకారం 99% ఇన్వాలిడేట్ మనీ బ్యాంకింగ్ సిస్టంలోకి వచ్చింది. అంటే 1,541,000 కోట్ల ఇన్వాలిడేటెడ్ మనీలో 1,531,000 కోట్ల మనీ బ్యాంకింగ్ సిస్టంలోకి రిటర్న్ వచ్చింది. దెన్ వాట్ అబౌట్ ద బ్లాక్ మనీ? 2019 పార్లమెంట్ సెషన్లో అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ చెప్పిన లెక్కల ప్రకారం రకరకాల విధానాల ద్వారా 1.3 లక్షల కోట్ల బ్లాక్ మనీ రికవరీ అయింది. కానీ గవర్నమెంట్ దాదాపు 3 నుండి 4 లక్షల కోట్ల బ్లాక్ మనీ రికవరీ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసింది, కానీ అది జరగలేదు. ఇక తర్వాత ఫేక్ కరెన్సీ. ఆర్బీఐ డేటా ప్రకారం డిమానిటైజేషన్ తర్వాతనే చాలా వరకు ఫేక్ కరెన్సీని పట్టుకున్నారు. 2019-20లో 1.7 లక్షల 100 రూపాయల పీసెస్ని, 2018-19లో 2.2 లక్షల పీసెస్ని, 2017-18లో 2.4 లక్షల పీసెస్ని సీజ్ చేశారు. అంతకు ముందు సంవత్సరాలతో పోలిస్తే 10 రూపీస్ డినామినేషన్లో 144.6%, 50 రూపాయల డినామినేషన్లో 28.7% అండ్ 100 రూపీస్ డినామినేషన్లో 151.2% అండ్ 500 రూపీస్ డినామినేషన్లో 37.5% ఫేక్ కరెన్సీ పెరిగినట్లు ఆర్బీఐ డేటా చెప్తుంది. అంటే ఈ లెక్కన డిమానిటైజేషన్ వలన ఫేక్ కరెన్సీ కూడా కంట్రోల్ అవ్వలేదు పెద్దగా. ఇక మూడవది డిజిటల్ ట్రాన్సాక్షన్స్. ఈ విషయంలో సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు మోడీ గవర్నమెంట్. 2016 అక్టోబర్ నెలలో 79.67 కోట్ల డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరిగితే అది 2018 ఆగస్టు నాటికి 207% పెరిగి 244.81 కోట్ల డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వరకు చేరుకుంది. ఇక 2019లో 18 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగితే 2020లో 34 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఇక 2021లో ఏకంగా 72 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఇక ఇప్పుడు ఎలా ఉందో మీ అందరికీ తెలిసిందే. దీనికి గల కారణాలలో జియో ఇంటర్నెట్ విప్లవం కావచ్చు, చౌక ధరలకే స్మార్ట్ ఫోన్లు దొరకడం, అలాగే ప్రభుత్వం కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం. వీటన్నిటి వలన డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా పెరిగాయి. అలాగే ఇప్పుడు ఇండియన్స్ 7 దేశాలలో యూపీఐ ద్వారా పేమెంట్స్ చేయొచ్చు. నేపాల్, శ్రీలంక, యుఏఈ, సింగపూర్, భూటాన్ ఇలా 7 దేశాలలో కూడా ఇప్పుడు యూపీఐ ద్వారా పేమెంట్స్ చేయొచ్చు. ఇక జీడిపి విషయానికి వస్తే, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే సమయానికి మన దేశం యొక్క జీడిపి 112 లక్షల కోట్లు అయితే మన ప్రస్తుత జీడిపి 272 లక్షల కోట్లు. అలాగే మన దేశం ఇప్పుడు ప్రపంచంలో 5వ అతిపెద్ద ఎకానమీగా అవతరించింది. కానీ ఇదంతా నాణానికి ఒకవైపు. ఒక సామాన్యుడు ఈ లెక్కల గురించి, ఈ అభివృద్ధి సూచికల గణాంకాల గురించి ఆలోచిస్తాడా? అతడు పొద్దున్నే లేచిన నుండి రాత్రి పడుకునే వరకు నిత్యావసర ధరలు అందుబాటులో ఉంటే చాలు అనుకుంటాడు. ఈ విషయంలో మోడీ గారు కొంచెం నిరుత్సాహపరిచారనే చెప్పాలి. మోడీ ప్రభుత్వంలో పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటాయి, వంట నూనె ధరలకి రెక్కలొచ్చాయి. ఇవన్నీ ఒక రకంగా మోడీ గారికి పెద్ద మైనస్ అనే చెప్పాలి. ఒకసారి 2012లో యూపీఏ ప్రభుత్వ హయాంలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, రూపాయి వాల్యూ పడిపోవడంతో పెట్రోల్ పైన అప్పటి ప్రభుత్వం 7.54 రూపాయలు పెంచింది. దీంతో అప్పుడు పెట్రోల్ ధర 73 రూపాయలకు చేరింది. అప్పుడు మోడీ గారు యూపీఏ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కానీ ఇంతలా విమర్శించిన మోడీ గారు వచ్చాక ఏం చేశారు? ఉదాహరణకి 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో
బ్యారెల్ క్రూడాయిల్ ధర దాదాపు $25 ఉంటే అప్పుడు లీటర్ పెట్రోల్ ధర $33 ఉంది. ఇక 2011లో ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ ధర $112కి పెరిగింది. అయినప్పటికీ అప్పుడు లీటర్ ధర $66 మాత్రమే. కానీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే క్రూడాయిల్ ధరలు తగ్గుతూ వచ్చాయి, కానీ పెట్రోల్ ధరలు మాత్రం పెరుగుతూ వెళ్ళాయి. ప్రస్తుత క్రూడాయిల్ ధర దాదాపు $85 దగ్గర ఉంది, కానీ పెట్రోల్ ధర ఎంత ఉందో మీ అందరికీ తెలిసిందే. ఇక ఎల్పిజి సబ్సిడీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇక దేశ భద్రత విషయానికి వస్తే 2004 నుండి 2013 వరకు 9321 టెర్రర్ అటాక్స్ జరిగితే 2014 నుండి 2022 వరకు జరిగిన ఉగ్రదాడుల సంఖ్య కేవలం 2132 మాత్రమే. దాదాపు 77% ఉగ్రవాద చర్యల్ని కంట్రోల్ చేసింది మోడీ ప్రభుత్వం. దీనికి కారణం 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్, బాలాకోట్ ఎయిర్ ఫోర్స్ స్ట్రైక్ లాంటివని కూడా చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో తాను చేతులు ముడుచుకొని కూర్చునే రకం కాదని దీని ద్వారా ప్రపంచం మొత్తానికి చాటి చెప్పాడు మోడీ గారు. అలాగే అభినందన్ గారి విషయంలో మోడీ ప్రభుత్వం చూపెట్టిన చొరవ, ఇంతకు ముందు ఒక ఇండివిజువల్ ని టెర్రరిస్ట్ గా గుర్తించడానికి బలమైన చట్టం అంటూ లేదు, కేవలం ఆర్గనైజేషన్స్ ని మాత్రమే టెర్రరిస్టులుగా గుర్తించేవి. ఎప్పుడైతే 2019లో ఉపా ద అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 2019ని అమెండ్ చేసి ఇండివిజువల్స్ ని కూడా టెర్రరిస్టులుగా గుర్తించడం మొదలుపెట్టింది మోడీ ప్రభుత్వం. దీనివల్ల 57 మందిని ఈ చట్టం కింద టెర్రరిస్టుల జాబితాలో చేర్చింది మోడీ ప్రభుత్వం. ఈ చట్టాన్ని సవరించక ముందు కేవలం డిఎస్పీ అండ్ ఎబో ర్యాంక్ వాళ్ళు మాత్రమే ఈ చట్టం కింద విచారణ చేపట్టేవారు. కానీ సవరణ తర్వాత ఎస్ఐ అండ్ ఎబో ర్యాంక్ వాళ్ళు కూడా విచారణ చేయొచ్చు. ఇది విచారణని మరింత వేగవంతం చేసింది. ఈ చట్టం కింద ఆస్తులు కూడా జప్తు చేయొచ్చు. దీని వలన టెర్రరిస్ట్ అటాక్స్ కి సహకరించాలి అని అనుకునే వారికి భయం పుట్టింది. నార్త్ ఈస్ట్ రీజియన్ లో మోడీ ప్రభుత్వం చేసుకున్న 11 శాంతి ఒప్పందాల వలన దాదాపు 9000 మంది యువత గన్స్ ని వదిలేశారు. నార్త్ ఈస్ట్ రీజియన్స్ లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్ లాంటి వాటిపైన కూడా ఫోకస్ పెట్టింది మోడీ ప్రభుత్వం. గత 10 ఏళ్లలో దాదాపు 14,00,000 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టింది మోడీ ప్రభుత్వం. 2005 నుంచి 2014తో పోలిస్తే ఉపా చట్టం సవరించిన తర్వాత సెక్యూరిటీ ఫోర్సెస్ డెత్స్ 72%, లెఫ్ట్ వింగ్ డెత్స్ 62%, 68% సివిలియన్ డెత్స్ తగ్గాయి. అలాగే ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, అయోధ్య రామ మందిర నిర్మాణం, ఇవన్నీ మోడీ గారిని ఒక డైనమిక్ లీడర్ గా నిలబెట్టాయనడంలో సందేహం లేదు. గత ప్రభుత్వాలు ఓట్ల రాజకీయం కోసం నాంచుతూ వచ్చిన ఎన్నో జటిలమైన సమస్యలకి తనదైన స్టైల్లో సొల్యూషన్ ఇచ్చారు మోడీ గారు. అలాగే ఎప్పుడు టెర్రరిస్ట్ అటాక్స్ జరుగుతాయో తెలియని కాశ్మీర్ లో అది కూడా ఫారెన్ డెలిగేట్స్ తో G20 సమ్మిట్ ని సక్సెస్ఫుల్ గా నిర్వహించడం ఒక్క మోడీ గారికే సాధ్యం. కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మణిపూర్ లాంటి ఇష్యూస్ ని హ్యాండిల్ చేయడంలో మోడీ గారు ఫెయిల్ అయ్యారనే చెప్పవచ్చు. ఇక అన్ఎంప్లాయ్మెంట్ విషయానికి వస్తే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం దేశంలో 15 సంవత్సరాలు మరియు ఆ పై వయసున్న ఇండివిజువల్స్ లో అన్ఎంప్లాయ్మెంట్ 2021లో 4.2% ఉంటే 2022లో 3.6% అండ్ 2023లో 3.1% తగ్గింది. అలాగే అర్బన్ ఏరియాలో 2021లో 6.5% ఉంటే 2022లో అది 5.9%, 2023లో అది 5.2% తగ్గింది. అలాగే రూరల్ ఏరియాలో 2021లో 3.3% ఉంటే 2022 అండ్ 2023లో 2.8 నుంచి 2.4% కి చేరింది. మరోవైపు రీసెంట్ సర్వే ప్రకారం మన దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 3.2% ఉంటే అదే అమెరికాలో 3.8%, కెనడాలో 6.3% అండ్ ఫ్రాన్స్ లో 7.3%, అలాగే ఆస్ట్రేలియాలో 4.3% అండ్ చైనాలో 5.2% గా ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇంత కంట్రోల్లో ఉండడానికి కారణాలు అనేకమున్నాయి. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సరైన ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఆత్మ నిర్భర్ భారత్, PMRPY అండ్ ముద్రా యోజన, ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఎంపవర్మెంట్, అలాగే పిఎం స్వనిధి అండ్ పిఎం విశ్వకర్మ యోజన, ఇలా అనేక స్కీముల ద్వారా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ని కంట్రోల్ చేశారు మోడీ గారు. ఇక రైల్వేస్ విషయానికి వస్తే ఇండియన్ రైల్వేస్ అనగానే హెవీ క్రౌడ్, లో క్వాలిటీ, అన్హైజీన్ ఇవే గుర్తుకొస్తాయి. కానీ వందే భారత్ లాంటి హైటెక్ ట్రైన్స్ వచ్చాక మొత్తం మారిపోయింది. దీంతో పాటు March 1, 2024 వరకు 94% రైల్వే ట్రాక్స్ ని సక్సెస్ఫుల్ గా ఎలక్ట్రిఫై చేశారు. అలాగే 6,108 రైల్వే స్టేషన్స్ లో పూర్తి స్థాయి వైఫై ఫెసిలిటీని ఏర్పాటు చేశారు. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే మన దేశంలో 63.73 లక్షల కిలోమీటర్ల రోడ్ నెట్వర్క్ ఉంది. ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద రోడ్ నెట్వర్క్. అయితే 2014-15 నాటికి మన దేశంలో 97,839 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉంటే అది March 2023 నాటికి 1,45,155 కిలోమీటర్లకు పెరిగింది. అయితే 2014-15 నాటికి సగటున ఒక రోజుకి 12.1 కిలోమీటర్ల రోడ్డుని నిర్మిస్తే అది 2021-22 నాటికి
28.6 కిలోమీటర్లకు పెరిగింది అని చెప్తుంది బీజేపీ ప్రభుత్వం. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 1 కిలోమీటర్ మల్టీ లేన్ నేషనల్ హైవే నిర్మిస్తే దానిని 1 కిలోమీటర్ కిందనే కన్సిడర్ చేసేవారు. ఆ తర్వాత 2018 ఏప్రిల్ 1న ఒక కొత్త లేన్ కిలోమీటర్ మెథడ్ని తీసుకొచ్చింది బీజేపీ ప్రభుత్వం. 1 కిలోమీటర్ 4 లేన్ మల్టీ హైవేని నిర్మిస్తే దానిని 4 కిలోమీటర్లుగా కన్సిడర్ చేస్తున్నారు. అయితే ఈ కొత్త విధానం ద్వారా లెక్కిస్తే యూపీఏ ప్రభుత్వం 10 ఏళ్లలో రోజుకి సగటున 7.5 కిలోమీటర్ల రోడ్డును నిర్మిస్తే అది ఇప్పటి విధానం ద్వారా రోజుకి సగటున 30 కిలోమీటర్ల హైవేని నిర్మించినట్లు సమానం. సో దెర్ ఈస్ నో బిగ్ డిఫరెన్స్. అయితే 2014-15 నాటికి మన దేశంలో 97,839 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉంటే అది మార్చి 23 నాటికి 1,45,155 కిలోమీటర్లకి పెరిగింది. అంటే ఓవరాల్గా 67% పెరిగింది. ఇక ఫైనల్ గా మనకున్న గత 9 ఏళ్ల డేటా ప్రకారం యూపీఏ మరియు ఎన్డీఏ ప్రభుత్వాలని ఒక్కొక్క రంగంలో కంపేర్ చేసి చూస్తే యూపీఏ హయాంలో 9వ సంవత్సరం నాటికి జీడీపీ 5.5% ఉంటే అదే ఎన్డీఏ ప్రభుత్వంలో 7.2% ఉంది. ఇక సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ లో చూసుకుంటే 0 నుండి 1 పాయింట్ గా తీసుకుంటే యూపీఏ ప్రభుత్వం 8వ సంవత్సరం నాటికి 0.59 పాయింట్స్ లో ఉంటే మోడీ ప్రభుత్వం 0.63 పాయింట్స్ ని నమ్మొచ్చేసింది. ఇక రిటైల్ ఇన్ఫ్లేషన్ లో అంటే జనరల్ లెవెల్ ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ఇది ఇండికేట్ చేస్తుంది. దీనిలో 9 ఏళ్లలో యూపీఏ 9.5 రిటైల్ ఇన్ఫ్లేషన్ ని నమోదు చేస్తే మోడీ సర్కార్ 6.1% ని నమోదు చేసింది. ఇక ట్యాక్స్ టు జీడీపీ రేషియోని తీసుకుంటే అంటే ట్యాక్స్ రెవెన్యూ ఆఫ్ ఏ కంట్రీ కంపేర్ టు ఇట్స్ జీడీపీ అంటే ఇది ఒక ప్రభుత్వం తన ఎక్స్పెండిచర్స్ ని ఎంత బాగా మెయింటైన్ చేస్తుంది అనే విషయాన్ని చెప్తుంది. దీని రేషియో ఎంత ఎక్కువగా ఉంటే ఆ దేశం యొక్క ఫినాన్స్ పొజిషన్ అంత బాగా ఉన్నట్లు అర్థం. ఇందులో 9 ఏళ్ల నాటికి యూపీఏ ప్రభుత్వం యొక్క ట్యాక్స్ టు జీడీపీ రేషియో 10.4% గా ఉంటే మోడీ ప్రభుత్వం 11.2% లో ఉంది. ఇక ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ విషయానికి వస్తే 9 ఏళ్ల నాటికి యూపీఏ ప్రభుత్వం దగ్గర 2,92,647 మిలియన్ డాలర్ల ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉంటే అదే ఎన్డీఏ ప్రభుత్వం దగ్గర 5,78,449 మిలియన్ డాలర్ల ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇక రేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే అంటే ఇది ఒక దేశం యొక్క ఇన్కమ్ ని తిరిగి మళ్లీ ఎకానమీలోకి దేశం యొక్క అభివృద్ధి కోసం ఎంత పర్సెంటేజ్ ఇన్వెస్ట్ చేసింది అనే విషయాన్ని చెప్తుంది. ఇక ఈ డేటా చూస్తే 9 ఏళ్ల నాటికి యూపీఏ ప్రభుత్వం 33.4% ఇన్వెస్ట్ చేయగలిగితే మోడీ ప్రభుత్వం 29.2% మాత్రమే ఇన్వెస్ట్ చేయగలిగింది. ఇక మన ఇండియన్ జీడీపీలోకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్సెంటేజ్ చూస్తే యూపీఏ ప్రభుత్వం 9వ సంవత్సరానికి 1.3% ని క్యాచ్ చేయగలిగితే మోడీ ప్రభుత్వం 1.5% ని క్యాచ్ చేయగలిగింది. ఇక ట్రేడ్ డెఫిసిట్ విషయానికి వస్తే ట్రేడ్ డెఫిసిట్ అంటే ఒక దేశం యొక్క ఎక్స్పోర్ట్ కన్నా ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉంటే అది ట్రేడ్ డెఫిసిట్ లో ఉన్నట్టు అర్థం. ఈ విషయంలో యూపీఏ ప్రభుత్వం 9వ సంవత్సరానికి 190.1 బిలియన్ డాలర్ల ట్రేడ్ డెఫిషిట్ లో ఉంటే మోడీ ప్రభుత్వం 263.5 బిలియన్ డాలర్ల డెఫిషిట్ లో ఉంది. ఇఫ్ యూ టాక్ అబౌట్ గవర్నమెంట్ డెట్ అంటే ఇది గవర్నమెంట్ పబ్లిక్ సర్వీసెస్ అండ్ ప్రాజెక్ట్స్ కోసం ఎంత మన జీడీపీలో పర్సెంటేజ్ అప్పు చేసింది అనే విషయాన్ని చెప్తుంది. ఈ విషయంలో యూపీఏ ప్రభుత్వం తన 9వ సంవత్సరంలో మన జీడీపీలో 39.64% అప్పు చేస్తే మోడీ ప్రభుత్వం 49.77% అప్పు చేసింది. ఇక రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ విషయానికి వస్తే యూపీఏ ప్రభుత్వం 8.1% ఆఫ్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్లో ఉంటే మోడీ ప్రభుత్వం 7.3% ఉంది. ఇక ఎడ్యుకేషన్ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుకుంటే మన జీడీపీలో 9వ సంవత్సరం నాటికి యూపీఏ ప్రభుత్వం 0.7% ఖర్చు చేస్తే మోడీ ప్రభుత్వం 0.6% ఖర్చు చేసింది. ఇక హెల్త్ కేర్ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుకుంటే మన జీడీపీలో 9వ సంవత్సరం నాటికి యూపీఏ ప్రభుత్వం 0.28% ఖర్చు చేస్తే మోడీ ప్రభుత్వం 0.49% స్పెండ్ చేసింది. సో ఓవరాల్గా ఇది 10 ఏళ్ల ఎన్డీఏ అండ్ యూపీఏ యొక్క పరిపాలన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఎవరికి ఓటు వేస్తున్నారో ఎందుకు వేస్తున్నారో కింద కామెంట్ చేయండి.